నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వర్గ విభేదాలతో సతమతమవుతుంటే తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది ఇరు వర్గాల మధ్య గొడవ చివరకు కొట్లాటకు దారితీసింది ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బల్మూరి వెంకట్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న చందనారెడ్డిల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్త ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది ఇరు వర్గాలు కుర్చీలు బల్లలు ఎత్తుకుని మరి పరస్పరం దాడులు చేసుకున్నారు రెండేళ్లుగా ఎన్ఎస్యుఐ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగలేదు ఈ క్రమంలో బుధవారం గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో మొదలైన సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఇదే విషయాన్ని చందనారెడ్డి ప్రస్తావించారు చందనారెడ్డి ప్రశ్నతోనే సమావేశంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది ఆపై మరింత రెచ్చిపోయిన ఇరు వర్గాలు కుర్చీలు బల్లలు విసురుకుంటూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు దీంతో ప్రశాంతంగా సాగాల్సిన సమావేశం రసాబసగా ముగిసింది చందనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు చెబితే బెదిరిస్తున్నారని వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ వెంకట్ మీసాలు తిప్పుతూ వేలు చూపించాడని ఆమె తెలిపింది మీడియా ముందు మాట్లాడుతుంటే వెంకట్ అనుచరులు అడ్డుకున్నారు ఎన్ఎస్యుఐని వెంకట్ వన్ మ్యాన్ షోగా నడిపిస్తున్నాడని చందన ఫైర్ అయ్యారు వెంకట్ ప్రమోషన్లో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అలాగే మిగతా వారికి కూడా అవకాశాలు రావాలి ఇప్పటి వరకు కాలేజీ యూనివర్సిటీ కమిటీలు ఎందుకు వేయలేదన్నారు చందన ఎన్ఎస్యుఐ కమిటీలో ఉన్న చాలా మందికి వెంకట్ తప్ప మరొకరు తెలియకపోవడం బాధాకరమన్నారు ఇవాళ మీటింగ్లు నిలదీసే ప్రయత్నం చేస్తే బల్లాలు ఎత్తేసి వెళ్లిపోతున్నారు అమ్మాయిని అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఈ విషయాలు పీసీసీ దృష్టికి తీసుకెళ్తా అని చందనారెడ్డి పేర్కొన్నారు ఓవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దేందుకు నేతలు నానా తంటాలు పడుతుంటే మరోవైపు ఎన్ఎస్యుఐలో నేతల మధ్య గొడవ కాంగ్రెస్ నేతలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది అటు పార్టీలో కానీ ఇటు విద్యార్థి విభాగంలో నడుస్తున్న రచను కాంగ్రెస్ నాయకత్వం ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో చూడాలి